హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ జూన్ నెలలో అమలైన పథకాలు మళ్ళీ జూలై నెలలో అయితే అమలు కాబోతున్నాయి సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చెప్తాను ఫ్రెండ్స్ అలాగే మనకు మరికొన్ని పథకాలు జూలై నెలలో అమలు కాబోతున్నాయి సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మీ అందరికీ తెలిసిందే జూన్ మొదటి వారంలో అంటే జూన్ నాలుగో తారీఖున వాహనమిత్ర పథకంకు సంబంధించి మనకు సొంత వెహికల్స్ ఎవరికైతే ఉన్నాయో సో ఆటో డ్రైవర్స్ కానివ్వండి అలాగే క్యాబ్ డ్రైవర్స్కి అకౌంట్లో పదివేల రూపాయలు అయితే క్రెడిట్ అయితే చేశారు సో దీనికి సంబంధించి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోయినా అలాగే ఏదైనా ఎవరైనా అర్హు అనర్హులుగా తేలినా కానీ సో మీకు మీ యొక్క ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక మీరు కనుక మీ డాక్యుమెంట్స్ని కనుక మీరు కనుక సబ్మిట్ చేసినట్లయితే సో వీళ్ళకి ఏంటంటే జూలైలో మళ్ళీ అమౌంట్ అనేది పదివేల అయితే వేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోయినా మీరు వెంటనే చేసుకోండి అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం ఉండే అమౌంట్ రాకపోయినా కానీ సో మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ప్రాబ్లం ఉందో సో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ చేస్తే కనుక మీకు జూలై నెలలో జూలై నాలుగో తారీఖున మళ్ళీ మీకు పదివేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రజకులు నాయిని బ్రాహ్మణులు టైలర్సు సో వీళ్లకు జూన్ పదవ తారీఖు అంటే నిన్న పన్నెండు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అర్హులు కలిగిన ప్రతి ఒక్కరి అకౌంట్లో అయితే పదివేల రూపాయలు అయితే డిపాజిట్ అయితే చేశారు సో వీళ్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఛాన్స్ అయితే ఇస్తున్నారు సో ఎవరైతే అర్హత ఉండి కూడా అప్లై చేసుకుని వారు కనుక ఉన్నట్లయితే అలాగే ఎవరైతే అర్హత ఉండి కూడా అనర్హులుగా తేలినట్లయితే కనుక సో వీళ్ళు మాత్రం సచివాలయంకు వెళ్ళి మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఎక్కడ పొరపాటు సో ఇవి కనుక్కొని సో ఆ డాక్యుమెంట్స్ కనుక మీరు సబ్మిట్ చేసినట్లయితే కనుక మళ్ళీ మీరు సబ్మిట్ చేసి అర్హులుగా తేలినట్లయితే కనుక మళ్ళీ మీ అకౌంట్లో అయితే మళ్ళీ జూలై నెలలో పదో తారీఖున అంటే జూలై పదో తారీఖున మళ్ళీ మీ అకౌంట్లో అయితే పదివేల రూపాయలు అయితే డిపాజిట్ చేస్తామని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో అలాగే ఎవరైనా అర్హులుగా ఉండి కూడా అప్లై చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక సో మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి సో అలాగే ఎవరైనా అర్హులుగా తేలినా కానీ సో మళ్ళీ మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కొని మళ్ళీ మీరు సబ్మిట్ అయితే చేయండి సో మీరు మళ్ళీ అర్హులుగా తేలినట్టు మళ్ళీ మీకు జూలై పదవ తారీఖునైతే మళ్ళీ మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో జూన్లో మనకు మరికొన్ని పథకాలు అయితే అమలు కావాల్సి ఉన్నాయి సో వాటిలో చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ కాపునేస్తాం సో వైఎస్ఆర్ కాపు కిందకి కిందకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు దీంట్లో మహిళలకు మాత్రమే అయితే వస్తుంది సో వైఎస్ఆర్ కాపు కింద మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు సో ఆ రిస్ట్రిక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఎవరైతే మహిళలు ఉన్నారో సో వాళ్ళు క్యాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే కాపులు అయి ఉండాలి సో అలాగే మనకు ఏజ్ పరంగా కూడా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు సో ఆ ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్లకు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సో వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వారు కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు అప్లై చేసుకోండి సో వెంటనే అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హులు కనుక తేలినట్లయితే కనుక మీకు జూన్ ఇరవై నాలుగో తారీఖున పదహైదు వేల రూపాయలు అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే చేస్తారు సో ఒక్కసారి కనుక మీరు అర్హులు కనుక తేలినట్లయితే మీకు మూడు సంవత్సరాలు అయితే మీకు ఆటోమేటిక్గా పదహైదు వేల రూపాయలు మీ అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే ఆటోమేటిక్గా అవుతాయి సో ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అనేది మహిళలకు మాత్రమే అయితే చెందుతుంది సో దీనికి సంబంధించి అర్హులుగా ఉండి కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోబోతే మీరు వెంటనే అప్లై చేసుకోండి సో మీకు దీనికి సంబంధించిన అమౌంట్ పదహైదు వేల రూపాయలు అనేది జూన్ ఇరవై నాలుగో అయితే మీకు అమౌంట్ అనేది డిపాజిట్ అయితే చేస్తారు సో వాహన మిత్ర అలాగే రజకులు నాయిని బ్రాహ్మణులు అలాగే టైలర్స్ కు సంబంధించి వీళ్ళకి ఏంటంటే కొంతమంది అర్హులుగా ఉండి కూడా అనర్హుల లిస్టులో అయితే వచ్చారు సో అనర్హులు ఉన్న వారికి ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి సో ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కొని రెక్టిఫై చేసినట్లయితే కనుక వాళ్లకు ఒక మంత్ వన్ మంత్ అయితే టైం అయితే ఇచ్చారు సో మళ్ళీ వీళ్ళకి ఏంటంటే అర్హులుగా తేలినట్లయితే కనుక సో వాళ్ళకు మళ్ళీ జూలై నెలలో అయితే వీళ్ళకు అమౌంట్ అయితే పడే ఛాన్సెస్ అయితే ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు సో మనకు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కూడా ఈ విధంగానే మనకు ఒక నెల అయితే మళ్ళీ రీఛాన్స్ అయితే ఇస్తారు సో దీనికి సంబంధించి అప్డేట్ వస్తే నేను కంపల్సరీ చేస్తాను ఫ్రెండ్స్ సో లాస్ట్ పథకం చూసుకున్నట్లయితే కనుక సో వీళ్ళకు మాత్రం ఎక్కువ అమౌంట్ అయితే ఇస్తున్నారండి సో ఆ పథకం పేరు ఏంటంటే చేనేత హస్త్రం సో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో సో వాళ్లకు అర్హులుగా తేలితే గనక వాళ్లకు ఇరవై నాలుగు వేల అమౌంట్ అనేది మళ్ళీ ఇంకో వారంలో అయితే వేయనున్నారు సో ఈ అర్హుల లిస్ట్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే వచ్చేసాయండి సో వాళ్ళు డిస్ప్లేలో కూడా పెట్టారు సో ఎవరైనా చూసుకోకపోతే మీరు వెంటనే గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి మీరు అర్హు పేరు అనేది చెక్ చేసుకోండి సో ఒకవేళ మీరు అర్హులుగా ఉన్నట్లయితే కనుక సో ఇంకో వారంలో మీకు అమౌంట్ అనేది ఇరవై నాలుగు అమౌంట్ అనేది అకౌంట్లకి క్రెడిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మనకు అర్హుల లిస్టు వచ్చింది కాబట్టి ఇంకా మనము ఇంకా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే లేదు సో ఎవరు గనక ఎవరైనా ఆ అర్హులు గనక తేలినట్లయితే గనక వాళ్లకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే అమౌంట్ అనేది ఇంకో వారంలో అయితే క్రెడిట్ అయితే చేస్తారు సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మిత్ర అలాగే మనకు రజకులకు నాయిని బ్రాహ్మణులకు టైలర్స్కు సంబంధించి ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చారు సో ఎవరైతే అనర్హులు అర్హులుగా ఉండి కూడా అనర్హులుగా తెలితే వాళ్ళు రెక్టిఫై చేయించుకుంటే ఇం ఇంకో నెల అంటే ఒక నెల తర్వాత మళ్ళీ వాళ్లకు అమౌంట్ అనేది పడే పడేటట్టుగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఛాన్స్ అయితే ఇచ్చింది సో వీళ్లకు కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు సో వీళ్ళకు కూడా ఇవ్వచ్చు సో ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్